హాయ్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడండి పిల్లలు, మనము నిన్నటితోటి సెకండ్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదా నాన్న. సెకండ్ లెసన్ వరకు కంప్లీట్ చేసుకున్నాము కాబట్టి మనము ఈ మంత్ ఎండింగ్లో జరిగే ఎగ్జామ్స్కి ఫస్ట్ టూ లెసన్స్ మీద కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది నాన్న. మీకు ఆల్రెడీ పేపర్ సెట్ చేయడం జరిగింది, మీకు చాలా ఈజీగా ఇచ్చాను నాన్న పేపర్ అనేది. మీరందరూ కూడా ఒకటికి రెండు సార్లు ఆ ఫస్ట్ టూ లెసన్స్ని రివైజ్ చేసుకుని మీరు ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని అనుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు. చూడండి నాన్న, థర్డ్ లెసన్లో ద టైగర్ ఎవరి గురించి నేర్చుకుంటున్నాం నాన్న? టైగర్ గురించి నేర్చుకుంటున్నాము. టైగర్ చూడండి, టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ద నైట్ అంటే ఏంటి? టైగర్ 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 ఎలా ఉందంట? బర్నింగ్ బ్రైట్ అంటే బర్నింగ్ అంటే వెలుగుతున్నట్టు ఉందంట. ఎలాగా? కాంతివంతంగా వెలుగుతున్నట్టు. ఇప్పుడు నైట్లో అంటే రాత్రిపూట అడవిలో టైగర్ ఎలా ఉందంట? కాంతితో వెలిగిపోతున్నట్టు ఉందంట. వాట్ ఇమార్టల్ హ్యాండ్ ఆర్ ఐ కుడ్ ఫ్రేమ్ ద ఫియర్ఫుల్ సిమెట్రీ అంటే ఏంటి? ఇమార్టల్ అంటే ఏంటి అంటే చావు లేనిది అని అర్థం నాన్న. వాట్ ఇమార్టల్ హ్యాండ్ ఆర్ ఐ అంటే పులి ఆ చేతులు అంటే మనం ఆ చేతులు ముందున్న నాలుగు కాళ్ళు అంటాం కదా, వాటిని చూడగానే మనకు ఎలా ఉంటుంది? చాలా భయంగా ఉంటుంది. ఆ కళ్ళని చూడగానే ఏంటి ఆ ఫియర్ఫుల్ సిమెట్రీ అంటే మొత్తం ఆ ఆకారం, భయంకరమైన ఆకారం ఎలా ఫ్రేమ్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ వాట్ డిస్టెంట్ డీప్స్ ఆర్ స్కైస్ బర్న్ ద ఫైర్ ఆఫ్ టైనీ ఐస్ అంటే ఏంటి అంటే తన యొక్క జన్మ అంటే సింహంని జన్మించడం గురించి చెప్పాడు. అంటే డిస్టెంట్ అంటే దూరంగా ఉన్న, డీప్స్ అంటే లోయలు, డీప్స్ అంటే లోయలు, స్కైస్ అంటే ఆకాశం అంటే స్వర్గం నుండి నరకం వరకు కూడా తన యొక్క కళ్ళను చూస్తే ఎలా ఉందంట? బర్న్ట్ అంటే కాలిపోతున్న వెలుగు, కాలిపోతే ఎంత వెలుగైతే వస్తుందో తన కళ్ళని చూస్తే అంత వెలుగు వస్తుంది అని చెప్పి. ఆన్ వాట్ వింగ్స్ డేర్ హీ ఎస్పైర్ వాట్ ద హ్యాండ్ డేర్ షీస్ ద ఫైర్ అంటే ఏంటి? తనకి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అంటే సింహానికి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? వాట్ ద హ్యాండ్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా వారి యొక్క చేతుల నుండి ఆ కళ్ళని చూడగానే చాలా ధైర్యంగా అంటే మనకి చాలా భయం వేస్తుంది. ఆ రెండింటిని చూపించి మనల్ని భయపెట్టే అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతున్నాడు. వెన్ ద స్టార్స్ త్రో డౌన్ దేర్ స్పియర్స్ అండ్ వాటెడ్ హెవెన్ విత్ దేర్ ట్రియర్స్ డిడ్ హీ స్మైల్ హీస్ వర్క్ టు సీ డిడ్ హీ హూ మేడ్ ద ల్యాంప్ మేక్ ది అంటే ఏంటి అంటే అందరినీ కూడా అంటే ల్యాంప్ ఒక గొర్రె పిల్లని అదేవిధంగా టైగర్ని కూడా క్రియేట్ చేసింది ఒకళ్ళే. కానీ ఏంటి అంటే పైనుండి అందరూ కూడా పైనుండి చూడండి, వెన్ ద స్టార్స్ త్రో డౌన్ దేర్ స్పియర్స్ అండ్ వాటెడ్ హెవెన్ విత్ దేర్ టీయర్స్ అంటే వాళ్ళు అక్కడ కన్నీళ్ళు కన్నీటి బొట్టులు కారుస్తున్నట్టు లేదంటే పైనుండి దీవిస్తున్నట్టు అలా చేస్తున్నా కూడా ఏంటి, ఇద్దరినీ కూడా ఒకళ్ళే క్రియేట్ చేశారు కదా. టైగరు ఒకలాగా గంభీరంగా ఉంది, ల్యాంబ్ అంటే చాలా సున్నితంగా ఉంటుంది. ల్యాంబ్ ఎలా ఉంటుందనా? మనకి చాలా అనుకూలంగా ఉంటుంది కానీ టైగర్ని చూడగానే ఎలా ఉంటుంది? మనకు భయంగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే క్రియేట్ చేసింది ఒకళ్ళే అయినా కూడా దీంట్లో డిఫరెన్స్ చూసారా ఎలా ఉంది అని ఈ స్టాంజాలో చెప్పడం జరుగుతుంది. టైగర్ 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 బర్నింగ్ బ్రైట్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ద నైట్ వాట్ ఇమోర్టల్ హ్యాండ్ ఆర్ ఐ డేర్ ఫ్రేమ్ ద ఫియర్ఫుల్ సెమిస్ట్రీ అంటే మీకు ఫస్ట్ స్టాంజా ఏదైతే ఉందో లాస్ట్ స్టాంజా కూడా అదేనానా? కానీ మీకు కుడ్ ఫ్రేమ్ ద ఫియర్ఫుల్ సెమిట్రీ డేర్ ఫ్రేమ్ ద ఫియర్ఫుల్ సెమిట్రీ తన యొక్క ధైర్యమే తన యొక్క సిమెట్రీని అంటే తను ఏంటి డేర్ అంటే ధైర్యంగా ఉండటం కదా, అంటే ఎవరికి భయపడకుండా తను ప్రతి ఒక్కరి మీదకి రావటం అనేది తను తన యొక్క ఫియర్ఫుల్ సెమిట్రీ తన యొక్క ఆకారానికి నిదర్శనము అని చెప్పి చెప్పడం జరుగుతుందన్న. ఇందులో ఏంటి అంటే టైగర్ గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు ఈ పోయెంని విని అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.